మన బాడీ కనుక ఏదన్నా బాధ వేస్తుంది అనుకోండి, ఏదైనా గుచ్చుకొని ఏదైనా తగిలో దెబ్బ తగిలి పెయిన్ వస్తే నొప్పి వస్తున్నది నొప్పిని ఫీల్ అవుతుంది, బాధ కలుగుతుంది మనకి. కానీ ఒక రకంగా చూస్తే నొప్పి కలుగుతుందో సంతోషించాలి. నొప్పినికి సంతోషాన్ని తేలేదు, కానీ అట్లీస్ట్ నొప్పికి నువ్వు ఫీల్ అవుతున్నావు, బాధని ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. అందుకే ఉంటే లెపర్స్ ఉండరు చూసారా, వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి దెబ్బ తగిలినా సరే వాళ్ళకి ఆ విషయం వాళ్ళకి పెయిన్ కూడా ఉండదు, బాధ లేదు కాబట్టి దాని గురించి వాళ్ళు ఆలోచించరు. కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ విషయం వాళ్ళు ఆలోచించరు, వెళ్ళరు. అలా వెళ్ళరు కాబట్టి వాళ్ళకి ఇంకా హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. షుగర్తో ఉన్న ప్రాబ్లం కూడా అదే. మనకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ చాలా సందర్భాల్లో మనకు తెలియదు కాబట్టి మనం బాగానే ఉందిలే నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటాం. నొప్పి లేదు కాబట్టి నొప్పి దేవుడు ఎందుకు మన బాడీలో దేవుడు ఎందుకు పెట్టాడు అంటే నొప్పి వెంటనే చేస్తుందంటే నీ శరీరం ఇంకా ఎక్కువగా పాడవక మునిపే, నీ శరీరం ఇంకెక్కువ గాయాలు అవ్వక మునిపే నీకు నువ్వు తెలుసుకొని వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం దేవుడు నొప్పి అనేటువంటి ఒక మంచి సూచనని మన శరీరంలో దేవుడు పెట్టాడు. అది మేలు చేస్తుంది. కానీ మనం నొప్పి వచ్చినప్పుడు అది గుచ్చుకొని అది దెబ్బతిని నొప్పి వస్తే మనం బాధ వేస్తుంది. కానీ యాక్చువల్గా లోతు వెళ్ళి ఆలోచిస్తే అట్లీస్ట్ నొప్పి ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వు సంతోషించాలి. ఎందుకంటే చాలామంది హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి పెయిన్ తెలియట్లేదు, నాకు దెబ్బతిని నా వెంట తెలిస్తే బాగా తెలియట్లేదని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. నాకు నొప్పి తెలియట్లేదు, నొప్పి తెలియదు అని అర్థం ఏంటంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అర్థం. ఎలాగైతే మనకు ఆకలియట్లేదండి అనుకుంటే నాకు ఆకలియట్లేదు కాబట్టి నేను చాలా మందికి ఆరోగ్యవంతుడిని కాదు. నీ సిస్టమేటిక్గా ఒక టైం పీరియడ్లో నీకు టైం అవగానే నీకు ఆకలియ్యాలి. ఆకలిస్తే నువ్వు ఆరోగ్యవంతుడు అర్థం. నాకు ఆకలియట్లేదు కాబట్టి అందరికంటే నేను చాలా బెటర్ నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోవడానికి కాదు. నీకు ఆకలేస్తాను ఏం చెప్తుందంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీకు టైం అయిపోయినప్పుడు నీకు ఆకలేస్తుంది, అది మంచి సూచన. అలాగే ఆత్మ సంబంధంగా కూడా తరచుగా మనం చేసేటువంటి కార్యాల గురించి మనం ఆలోచించేటప్పుడు నేను చేసేది సరిపోవట్లేదు అని నీకు మనసులో నీకు అనిపించాలి. అలా అనిపిస్తే నువ్వు ఎంతో కొంత బెటర్ అర్థం, నువ్వు బెటర్ బెస్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు ఎంతో కొంత బెటర్లో ఉన్నావు. ఎందుకంటే ఆ లోటును నువ్వు గుర్తించగలుగుతున్నావు. ఈ ప్రార్థన విషయానికి వచ్చారు కూడా క్రిస్టియన్స్గా మనం ఆ లోటు గుర్తించగలగాలి. గుర్తిస్తేనే నువ్వు ప్రార్థన అంటూ పర్ఫెక్ట్గా నువ్వు చేయలేకపోతున్నావు, ఆశన స్థాయిలో చేయలేకపోతున్నావు, కానీ ఆ లోటును కనీసం గుర్తించావు కాబట్టి ఎక్కడుండైనా సరే దాన్ని సరి చేసినటువంటి ఆ క్రమంలోనికి ఆ ప్రాసెస్ గుండా నువ్వు వెళ్ళే అవకాశం ఉంటుంది.